世界。谢谢 ఏస్ నామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలుగునిగాక ఈరోజు మనం సినాయి ఒప్పందం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి సైనైటిక్ కవనెంట్ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో ఒప్పందం చేసుకుంటారు ఆ ఒప్పందంలో ఆయన వాళ్ళకి పది ఆజ్ఞల్ని ఇచ్చి మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే నేను మీకు తండ్రిగా ఉంటాను మీరు నాకు పిల్లలుగా ఉంటారు అని చెప్పి వాళ్ళతో వాగ్దానం చేస్తాడనమాట ఇది క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరు అండి ఎగ్జాక్ట్గా చూస్తే ఇప్పటికీ మూడు వేల నాలుగు వందల సంవత్సరాలు అనమాట సో ఇప్పుడు మన అందరం కూడా ఆత్మలో స్పిరిట్లో సినాయి పర్వతం దగ్గరికి వెళ్దాం యావే దేవుడు తన శక్తితో మహామహిమతో అద్భుత కార్యాలు చేసి ఇజ్రాయేల్ ప్రజల్ని మోసే ప్రవక్త ద్వారా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించుకొని తీసుకొని వస్తారండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులు బానిసలుగా ఉంటారు అయితే వాళ్ళు అక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయలుదేరి మూడు నెలలకి సినాయి పర్వతం దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు దేవుడు మోసేని పర్వతం మీదకి రమ్మంటాడండి రమ్మని చెప్పి రెండు ముఖ్యమైన మాటలు చెప్తాడు ఈ రెండు మాటలు మనందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయి మనం వాటిని పాటించాలి నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు చెప్పారమ్మా బైబిల్ గ్రంథం అంతా కూడా నేను రెండు మాటల్లో ఇక్కడ చెప్తున్నాను అది ప్రతి ఒక్కరు హృదయంలో దాచుకొని దాన్ని పాటించాలి అని చెప్పు అన్నారు ఏంటంటే నిర్గమ పంతొమ్మిది ఐదు ఆరు వచ్చినాలండి అయితే ఇప్పుడు మనం పంతొమ్మిది మూడు నుంచి చూద్దాము ఇజ్రాయేల్ ప్రజలు మూడు నెలలకి సినాయి పర్వతం చేరుకుంటారు అప్పుడు దేవుడు యావే దేవుడు మోషేతో చెప్తారు నువ్వు పర్వతం మీదకి రా నేను నీతో మాట్లాడతాను అప్పుడు మోషే పర్వతం మీదకి వెళ్తాడు యావే చెప్పినట్లుగా అప్పుడు దేవుడు చెప్తారు చూడండి నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చాను గరుడ పక్షి తన పిల్లల్ని రెక్కల మీదకి ఎక్కించుకొని ఎలా మోసుకొని వస్తుందో అలా నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి నా దగ్గరకు చేర్చుకున్నాను దేవుడు మనల్ని సృజించడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఆయన దగ్గరికి రావాలని ఇప్పుడు ఈ వైరస్ ఇవ్వడం కూడా ఆయన దగ్గరికి రావాలి ఆయనని వెతకాలి అని ఒక ఉద్దేశం అనమాట నేను మిమ్మల్ని నా దగ్గరకు చేర్చుకున్నాను మార్క్ మూడు పద్నాలుగులో కూడా మనం చదివితే యేసు తాను కోరుకొని వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చారు తనతో ఉండుటకు స్వార్థ ప్రకటన పంపుట కొరకు ఆయన పనిద్దరిని ఎన్నుకొనేనో అని అనమాట ఆయనతో ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనం ఉండాలి పసిబిడ్డలు చూడండి ఎలా అమ్మఒడిలో ఉంటారు అలా ఉండాలని అనమాట అదే నూట ముప్పై నాలుగో కీర్తనలో దావి చెప్తాడు పసిపిల్లవాడు తల్లి పాలు తాగి ఎలా నిమ్మలంగా ప్రశాంతంగా తల్లి ఒడిలో పడుకుని ఉంటాడో నేను అలా నా దేవుని యొక్క వాక్యం నేను దాన్ని భుజించి ఆయన సన్నిధిలో నిద్రిస్తాను ఆనందిస్తాను అంటాడు ఇదండి మన ఈ లోకంలో చాలా దూరంగా వెళ్ళిపోయినాం లోకం వెనకాల అందువల్ల ఈ విధంగా మనల్ని పిలుచుకుంటున్నారు ఆయన దగ్గర నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం అంటే చిన్నది కాదు కదండి మనకి నాలుగు నెలల ఈ వైరస్ మనం తట్టుకోలేకపోతున్నాం అక్కడ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నేను గరుడ పక్షి తన పిల్లల్ని తన దగ్గర చేర్చుకున్నట్టు తీసుకొని వచ్చాను కదా ఇదిగో నీవు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పవలసిన మాటలు ఇవే మోషే ఏమని చెప్పాలంటే ఈ ప్రపంచం అంతా నాదే కానీ అందరిలోకి నేను మిమ్మల్ని నా వారిగా చేసుకున్నాను నా సొత్తు మీరు ఈ ప్రపంచంలో మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను మీరే నా యాజక రాజ్యము నా పవిత్ర ప్రజలు ఈ రెండు మాటలు మీరు నా యాజక రాజ్యము నా పవిత్ర ప్రజలు ఈ రెండు మాటలే చెప్పమన్నారండి యాజక రాజ్యం యాజకులు ఎలా ఉంటారు ప్రతి ఒక్కరు అనమాట ప్రభుని అంగీకరించిన మనందరం కూడా విశ్వసించిన వాళ్ళము బాప్తిస్మం తీసుకున్న రోజున మనందరం కూడా ఆయన యాజక రాజ్యం అయిపోతున్నాం అదే మాట పేతురు రాస్తాడు ఒకటి పేతురు రెండు తొమ్మిదిలో మీరు నా యాజక రాజ్యం దేవుని యొక్క యాజక రాజ్యం దేవుని పవిత్ర ప్రజలు ఆయన అద్భుత కార్యములను ప్రకటించడానికి ఈ లోకం నుంచి వేర్పరిచారు ఈ ప్రపంచంలో అందరూ నా వాళ్ళే కానీ నేను మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నానంటే నా యాజకులుగా ఉండడానికి యాజకులు ఎలా ఉంటారండి పవిత్రంగా ఉంటారు నా పవిత్ర ప్రజలు అంటున్నారు అందుకే యాజకుని డ్రెస్ మీరు చూస్తే ఎలా చేయాలి అని మోషకి దేవుడు ఎలా యాజకులు ఉండాలి ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి అన్ని వివరణ ఇస్తాడు గుడారాన్ని ఎలా నిర్మించాలి యాజకుల వస్త్రం తలపాగ గురించి చెప్తాడు చూడండి ఆ తలపాగ మీద బంగారు పతకం అనమాట గోల్డెన్ ఫ్లాగ్ లాగా బంగారు పథకం మీద మీరు చెక్కాలి ఇన్స్క్రిప్షన్ అనమాట ఏంటంటే హోలీ అంటూ గాడ్ హోలీనెస్ అంటూ గాడ్ దేవునికి పరిశుద్ధుడు ఇదండి ప్రతి ఒక్కరు ప్రభు చెప్తున్నారు నేను దేవుడు నన్ను ఎన్నుకున్నారు నేను దేవునికి అర్పించబడిన పరిశుద్ధమైన బిడ్డ ఎవరు చూడాలంటే హెవెన్ చూస్తుందండి ఈ లోకం చూస్తుంది నరకం చూస్తుంది అనమాట ఎస్ ఐఎమ్ చోజన్ బై మై గాడ్ టు బీ హోలీ హోలీ ఇన్ ఎవ్రీథింగ్ అనమాట ఆలోచనలు పరిశుద్ధంగా మాటలు పరిశుద్ధంగా క్రియలు పరిశుద్ధంగా వస్త్రధారణ పరిశుద్ధంగా సెపరేటెడ్ అనమాట వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ టు బీ డెడికేటెడ్ టు ద లాడ్ టు బీ హోలీ టు ద లాడ్ మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనని మీరు పాటించినచో ఈ ప్రపంచంలో అందరిలోకి మీరే నా యాజక రాజ్యము నా పవిత్ర ప్రజలు రెండు మాటలు దేవుని పవిత్ర ప్రజలు ఎవరంటే దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని పాటించేవాళ్ళు అనమాట లిజన్ అండ్ ఒబే దెన్ యూ విల్ బి మై హోలీ పీపుల్ అనమాట దీస్ టూ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ గాడ్ మీరు ఏదైనా వినడం అంటే ఈ చెవులతో కాదు హృదయంతో వినాలి అనమాట నిర్గమ్మ కాండం పదిహేను ఇరవై ఆరు కూడా మనం చూసాము అక్కడ దేవుడు ఏం చెప్తారంటే మార దగ్గర వచ్చినప్పుడు మీరు నా ఆజ్ఞలు శ్రద్ధగా విని పాటిస్తే మిమ్మల్ని స్వస్థపరచు యావేను నేనే అంటే పాత నిబంధనలో దేవుని యొక్క మాటలు పాటిస్తే ఆయన రెండు వాగ్దానం చేస్తారండి రెండు వాగ్దానాలు చేస్తారు ఒకటి ఏంటంటే మీకు నేను ఆరోగ్యాన్ని ఇస్తాను అంటే హెల్త్ గాస్ఫుల్ అనమాట పాత నిబంధన ఆ తర్వాత ద్వితీయోపదేశకాండ ఇరవై ఎనిమిది చదివితే మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నేను మీ పొలాల్ని మీ ఆహారాన్ని దీవిస్తాను మీ పనులన్నీ దీవిస్తాను మీరు తెల్లగా ఉంటారు తోకగా ఉండరు ఒకరికి అప్పిస్తారు అప్పు తీసుకోరు పద్నాలుగు వచనాల్లో ఆశీర్వాదాలు ఉన్నాయన్నమాట అంటే ప్రాస్పారిటీ ఈ లోక సంబంధమైనవి అన్నమాట కనుక పాత నిబంధన ఏంటంటే ఇట్ ఈజ్ హెల్త్ అండ్ వెల్త్ గాస్పుల్ అనమాట అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది తర్వాత ఐశ్వర్యాన్ని ఇచ్చేది అనమాట అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు పాత నిబంధన కానీ నూతన నిబంధన అలా కాదు అది మనం చూద్దాం హెబ్రీ పత్రికలో ఎనిమిదో అధ్యాయంలో పన్నెండు నుంచి పైకి వస్తే మీ పాపాలని నేను మన్నిస్తాను ఇంకా నేను జ్ఞాపకం పాప క్షమాపణ ఫర్గివనెస్ ఆఫ్ సిన్స్ అనమాట తర్వాత నా యొక్క చట్టాలని నేను మీ మనసులో ఉంచుతాను అంటే మనసులో ఉంచడం అంటే మనకి కోరిక కలుగజేయడం వాటిని మీ యొక్క హృదయంలో రాస్తాను హృదయం అంటే బైబిల్లో బయాలజీలో హృదయం కాదండి ఆత్మ అనమాట ఇన్నర్ మ్యాన్ దిస్ ఈజ్ అవుటర్ మ్యాన్ అవుటర్ మ్యాన్ మనం కాదు ఇది ఒక మట్టి కుండ మట్టిలోకి వెళ్ళిపోతుంది ఇన్నర్ మ్యానే మనం దేవుడు ఆత్మ మనం కూడా ఆత్మ అనమాట ఇప్పుడు ఇవి మీరు జ్ఞాపకం పెట్టుకోనండి దయచేసి మరలా మరలా మీరు ఇంట్లో రాసుకోనండి ప్రభు చెప్తున్నారు మీరు నా మాటలు శ్రద్ధగా విని వాటిని పాటించినచో మీరే నా యాజక రాజ్యము నా పవిత్ర ప్రజలు పవిత్ర ప్రజలు ఎవరు అనంటే ఆయన యొక్క మాటలు శ్రద్ధగా విని వాటిని పాటించాలన్నమాట అది ప్రభు కూడా అలాగే చెప్తారండి హోలీనెస్ అంటూ గాడ్ ఏంటండి హోలీనెస్ అంటే సెట్ అపార్ట్ ఈ ప్రపంచం నుంచి వేరు చేయబడ్డామన్నమాట మనము దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించడానికి దేవుడు ఇంత పరిశుద్ధుడు అని మనల్ని చూసి లోకం తెలుసుకొని వాళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలి దేవుని వాళ్ళు ఎలా తెలుసుకోవాలంటే మన పరిశుద్ధతని బట్టి తెలుసుకోవాలి పరిశుద్ధత అంటే ఏంటి అని అంటే దేవుని యొక్క మాటని సంతోషంగా పాటించడం అనమాట అబ్రహాంకి దేవుడు చెప్పాడు అదన్నీ విడిచిపెట్టిరా ఆది కాం పన్నెండులో దేవుడు చెప్పినట్లుగా అబ్రహం వచ్చేసాడు మోషేకి ఇప్పుడు అన్ని చెప్తున్నాడు మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాడు అహరోన్ దేవుడు చెప్పినట్లుగా చేశాడు నిర్గమ కాణంలో పదిహేడు సార్లు ఉంటుందండి చూడండి మీరు కొండ మీదకి రామోష అంటే వస్తున్నాడు కొండ మీదకి వచ్చి దేవుడికి చెప్తారు చెప్పి తర్వాత నేను వాళ్ళతో మాట్లాడబోతున్నాను నిబంధన చేసుకోబోతున్నాను కనుక వాళ్ళని శుద్ధి చేసుకొని సిద్ధంగా ఉండమని మూడో నాటికి నేను వాళ్ళతో మాట్లాడతాను కానీ కొండని ఎవరు తాకకూడదు దేవుడు చెప్పిన ఏంటి అంటే ఎందుకు అని అడగకూడదు మనం మనం పాటించాలంతే అదే ఫెయిత్ అనమాట మోస కొండ మీద దేవుడు చెప్పినవన్నీ కిందికి వచ్చి పెద్దల్ని పిలిపించి అందరికీ చెప్పలేరు కదా ఇజ్రాయల్ ప్రజలు చాలామంది ఉన్నారు మగవాళ్ళే ఆరు లక్షల మంది ఉన్నారనమాట ఇరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరూ అయితే ఇరవై లక్షలు అంటారు ఆరు లక్షల మంది మగవాళ్ళు అప్పుడు మోస కిందికి వచ్చి ఇజ్రాయెల్ గోత్రాల పెద్దల్ని వాళ్ళని పిలిపించేసి ఇదే దేవుడు చెప్పమన్నారు మీకు నేను గరుడ పక్షి తన పిల్లల్ని మోసుకొని వచ్చినట్లు నా దగ్గరికి మిమ్మల్ని చేర్చుకున్నాను మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన పాటిస్తే ఈ ప్రపంచంలో అందరిలోకి మీరే నా యాజక రాజ్యము నా సొంత ప్రజలు ఇవి చెప్పమన్నారు శ్రద్ధగా విని పాటించాలి అప్పుడు మనం ఆయన యొక్క యాజక రాజ్యం ప్రీస్ట్ పరిశుద్ధ ప్రజలు అందుకే మన తలపాగ మీద ఇక్కడ మన ఆత్మ మీద నొసటి మీద ఏమని రాయబడి ఉంటుందంటే హోలీ టు గాడ్ అది సైతాన్ని చదవాలి పిచాచులు చదవాలన్నమాట మన చుట్టూ దేవుని యొక్క మహిమ ఉంటుంది అలా కిందికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు సరే అంటారు శుద్ధి చేసుకుంటారు మూడో నాటికి అప్పుడు దేవుడు రూపంలో అగ్ని రూపంలో వచ్చి వాళ్ళతో మాట్లాడతాడండి ఇరవయో అధ్యాయం నిర్గమ్మకాన్ని ఇరవై అధ్యాయం తొంభై ఏడులో దేవుడు నాకు పరిశుద్ధ ఇచ్చినప్పుడు పోటాలో కేరళాలో ఈ పది ఆజ్ఞల ద్వారానే నాతో మాట్లాడారండి అప్పుడే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకి బైబుల్ సరిగ్గా అర్థమవుతుంది అప్పటివరకు అర్థం కాలేదు నాకు ఆ తర్వాత పశ్చాత్తాపాన్ని కలుగజేసి కల్వరి దర్శనం చూపించి ఒక్కొక్క పాపాన్ని చూపించారు చిన్ననాటి నుంచి నేను చేసినవి ఆ వారం రోజులు నా పాపాలన్నీ ఒప్పుకోవడానికి నాకు కృపనిచ్చారు అదే కృప మనకి మనకిచ్చే కృప అనమాట అప్పటి వరకు ఇది నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది అనమాట అయితే ఇప్పుడు దేవుడే మాట్లాడుతూ ఉన్నారండి కొండ మీద నుంచి దేవుడు మాట్లాడుతున్నారు అగ్నిలో నుంచి అగ్ని రూపంలో వస్తారు రూపంలో వస్తారు ఆయన అగ్నిలో నుంచి మాట్లాడుతుంటే కింద ఉన్నవాళ్ళు వింటూ ఉంటారనమాట మొదటిది మీరు చూసినట్లయితే నిర్గమ్మ ఇరవై అధ్యాయంలో ఒకటి నుంచి పదిహేడు వరకండి ఒక్కొక్క మాట నా జీవితాన్ని మార్చింది ఇది ఈ యొక్క సందేశం అనమాట ఈ పది ఆజ్ఞలే అయితే ఏమంటున్నారంటే మీ మాయిగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన యావేను నేనే నేనే మీకు దేవుడను ఈ ఒప్పందము దేవునికి ఇజ్రాయెల్ ప్రజలకి మధ్యలో సినాయి పర్వతం దగ్గర జరుగుతుంది మధ్యవర్తి మోషే అయితే ఈ దీన్ని సుజరేంటి కవనెంట్ అంటారంటే ఈ ఒప్పందం చేసుకున్న వాళ్ళలో ఒకరు బలవంతులు ఒకరు బలహీనులైనప్పుడు దాన్ని సుజరేంటి కవనెంట్ ఇక్కడ బలవంతుడు దేవుడు యావే దేవుడు మరి బలహీనులైన ఇజ్రాయేల్ ప్రజలతో చేసుకుంటున్నాడు ఇలా ఒప్పందం చేసుకునేటప్పుడు బలవంతుడైన వ్యక్తి ఆ కవనెంట్లో బలహీనుల మీద కొన్ని షరతులు పెడతారు ఇద్దరు రాజులు ఒకరు గెలిస్తే ఓడిపోయిన వాళ్ళ మీద మరి కొన్ని షరతులు పెడతారు మీరు కప్పం కట్టాలి ఇలా సామంత రాజులుగా సంవత్సరానికి ఇంత బంగారం అలా ఇవ్వాలి రాజుల గ్రంథంలో మనం చూస్తాం కదా అలా సో ఇక్కడ దేవుడు అయితే అలా మనుషులు అలాగా కాదండి ఇది పీస్ ట్రీటీ అంటారనమాట పీస్గా అంటే దేవునితో శాంతిగా సమాధానంగా ప్రజలతో పొరుగు వాళ్ళతో సమాధానంగా జీవించడానికి అండ్ కవర్నెంట్ అంటే కమింగ్ టుగెదర్ అనమాట అగ్రిమెంటే కాదు కమింగ్ టుగెదర్ కన్వెన్షన్ చూడండి ఒకసారి ప్రజలందరూ దగ్గరికి వచ్చేస్తారు ఒక దగ్గరికి కదా అలాగే మరి యాజకులు బోధిస్తూ ఉంటారు ప్రీస్లు బోధిస్తూ ఉంటారు పాస్టర్స్ కన్వెన్షన్లో కవనెంట్ కూడా అంతే దేవుడు ప్రజలు ఒక దగ్గరకు వచ్చేసారు దేవుడు పై నుంచి వచ్చేసాడు ఈ వీళ్ళు ఐగుప్తు నుంచి వచ్చారు ఒక దగ్గరికి వచ్చేశారు అనమాట ఒక ఒప్పందంలోనికి వాళ్ళు వస్తూ ఉన్నారు యావే సినాయి పర్వతం మీదకి వచ్చాడు ఇజ్రాయేల్ ప్రజలు కింద ఉన్నారు ఈ సినాయి పర్వతం దగ్గర ఒప్పందం జరుగుతుంది అందులో ముందుగా యావే దేవుడు ఏమంటున్నారంటే మేము ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన యావేను నేనే తన బలంతో వాళ్ళని బానిసత్వం నుంచి విడిపించాడు వాళ్ళకి మేలు జరిగింది కదా అప్పుడు ఏమంటున్నారంటే మీకు నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదు ఇంకా నన్ను తప్ప మీరు ఇంకొకరిని ఆరాధించకూడదు అన్య దైవములతో ఎలాంటి సంబంధము మీకు ఉండకూడదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇజ్రాయల్ ప్రజలు కాక వేరే వాళ్ళు ఉన్నారు కదండి ఇది క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరు వాళ్ళు ఒక్కొక్క దేవుళ్ళని ఆరాధిస్తున్నారు కానీ వీళ్ళు ఇంకా మీకు ఇంకొక దైవం ఉండొద్దు నేనే కాబట్టి మీకు ఈ భూమి మీద కానీ పైన ఆకాశంలో కానీ భూమి కింద కానీ నీళ్ళు అడుగున ఉండే దేన్ని కూడా ఏ విగ్రహం మీరు నిర్మించరాదు దేన్ని కూడా మీరు ఆరాధించకూడదు ఆరాధించకూడదు ఈ మాటని చెప్పమన్నారండి ఆరాధన అంటే ఇంగ్లీష్లో వర్షిప్ మీన్స్ హార్ట్ డిజైర్ అంటే హృదయ కోరిక అనమాట ఏంటి మన హృదయ కోరికలు మన హృదయము దేవుని కోరుకోవాలన్నమాట ఈ లోకాన్ని భూమి మీద ఉన్న దేన్ని కోరుకోకూడదు అనమాట ముందు ఇది చెప్తాను తర్వాత ఆకాశంలో ఏంటి ఆ తర్వాత భూమి కింద ఏంటి భూమి మీద ఉన్న దేన్ని కూడా మనం ప్రేమించకూడదు దేవుడు ఆత్మ యేసు ప్రభు చెప్తారు స్త్రీతో యోహాన్ నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగులో దేవుడు ఆత్మ కనుక ఆయనను వాళ్ళు ఆత్మలో సత్యంలో ఆరాధించాలి నిజంగా నా తండ్రి కోరుకునేది ఇలాంటి ఆరాధికులనే మరి దేవుని యొక్క సృష్టి ఏంటి ఇప్పుడు భూమి భూమి మీద ఉన్న ఫోను లేకపోతే కంప్యూటరు లేకపోతే గోల్డ్ లేకపోతే ఇవి పెద్ద కారు ఇవన్నీ భూమి నుంచి వచ్చినాయి కదా సబ్స్టెన్స్ కదా సో సబ్స్టెన్స్ని మనం ఆరాధించకూడదు అనమాట అది చెప్పమన్నారు అందుకే పౌలు ఏమంటాడంటే కొలసి మూడు ఐదులో ఏమేం విగ్రహాలని అక్కడ చెప్తాడు చూడండి అపవిత్రత జారత్వము ధనాష విగ్రహారాధనకి మరొక పేరు అపవిత్రమైనవి చూడడము మాట్లాడడము వినడము ఆలోచించడము హృదయంలో కోరికలు కలిగి ఉండడం సో వాట్ ఎవర్ ఈజ్ అన్ హోలీ వెన్ ఇట్ ఎంటర్స్ యూ ఇట్ ఈజ్ ఐడల్ వర్షిప్ అనమాట సినిమాలు చూడడము లేకపోతే పాపం సంబంధించింది సీసాలు త్రాగడము ఇతరుల గురించి ద్వేషం కలిగి ఉండడము చాలా ఉన్నాయండి అపవిత్రత జారత్వం జారత్వం ఫానికేషన్ అనమాట మనసులో చేసేది మన ఇప్పుడు నూతన నిబంధనలు మధ్య సువార్త ఐదు ఆరు ఏడులో అక్కడ యేసుప్రభు బోధిస్తాడు ఇక్కడ యావే దేవుడు తండ్రి దేవుడు మాట్లాడుతున్నారు అక్కడ ఏసుప్రభు బోధిస్తారు గల్లియ సరస్సు అని అనమాట రెండు కంపారిజన్లో దీని తర్వాత అక్కడికి వెళ్దాం మనము భూమి మీద ఉన్న దేన్ని ఆరాధించిన అది విగ్రహారాధనండి రోమ పత్రిక ఒకటి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు చూడండి సృష్టి కర్తకి బదులు సృష్టించిన దేన్ని అది విగ్రహ ఆరాధన విగ్రహాలు ఇక్కడ బయట ఉన్నవి కాదు మన హృదయంలో ఉన్నవి ఏంటి మన హృదయ కోరిక హృదయాన్ని మనం పరిశీలించుకోవాలన్నమాట నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దావీద్ అంటాడు నా హృదయాన్ని చూడండి సర్చ్ మై హార్ట్ మనకి మనకే పరిశుద్ధాత్మదేవుడు చూపిస్తాడు అనమాట మీరు లోకాన్ని కానీ లోకంలో ఉన్న దేన్ని కూడా ప్రేమించకూడదు ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళకి తండ్రి మీద ప్రేమ లేదు ఈ లోక ఆశలు నేత్ర ఆశ జీవపు డంబము ఇవి దేవుడి నుంచి రాలేదు ఇవి సైతాన్ నుంచి సైతాన్ పుత్రుడైన అంత్యక్రీస్తు నుంచి అంత్యక్రీస్తు పనేంటంటే యేసు ప్రభు ఎలాగైతే హృదయం నిండా మీరు దేవుణ్ణి ప్రేమించండి పూర్ణహృదంతో అలాగే మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అంటే యాంటీ క్రైస్ట్ ఈజ్ ఆపోజిట్ అనమాట మీరు దేవుణ్ణి ప్రేమించొద్దు ఈ లోకాన్ని ప్రేమించండి వాళ్ళని ప్రేమించొద్దు అదే అనమాట అందుకే మన హృదయంలోనికి లోకాన్ని తీసుకొని వస్తున్నాడండి లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చూస్తే కొన్నిసార్లు అయితే నాకు చాలా బాధ అనిపి ఎంత ఆరాధన అండి ఈ లోక విషయాల మీద అదే అనమాట ఈ లోకానికి సంబంధించినవి ఏవి మన హృదయంలో ఉన్నా ధనం ఉండడం తప్పు కాదు కానీ మన హృదయంలో ధనం ఉండకూడదు అందుకే యోగుకి చాలా ధనం ఉంది కానీ అదంతా పోయినప్పుడు దేవుడే ఇచ్చారు దేవుడే తీసుకున్నారు అబ్రహాని దేవుడు పిలిచినప్పుడు ఆయన కూడా చాలా ధనవంతుడు శ్రీమంతుడు కానీ రా అదన్నీ విడిచిపెట్టి రా అంటే వచ్చేసాడనమాట ధనం ఉండడం తప్పు కాదు కానీ హృదయంలో ధనాశ ఇస్కారియత్ యూద ఇస్కారియత్ హృదయంలో ధనాశ ఉంది మిగతా శిష్యులందరూ ప్రభుని దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కానీ ఆయన హృదయంలో ఏముంది మనకి ధనం ఉంది లేదు కాదు ముఖ్యం మన హృదయంలో ఏమి ఉంది ఎలాంటి ఉన్నాయి మనం చెక్ చేసుకొని పరిశుద్ధాత్మదేవుని తీసేయమని చెప్పాలి ఆకాశంలో ఉన్నవి ఎఫ్ఈ ఆరు పది నుంచి మీరు చదివితే పౌల్ చెప్తాడు ఆకాశంలో ఉన్న దురాత్మలు అంధకార శక్తులు ప్రధానులు వాటితో మనం యుద్ధం చేసినాం సైతాను స్థావరం అక్కడే ఉంటుంది అనమాట దాన్ని స్పిరిచువల్ వరల్డ్ సెకండ్ హెవెన్ అంటారనమాట మన భూమిని ఫస్ట్ హెవెన్ మరి దేవుడు ఉండేదాన్ని థర్డ్ హెవెన్ ఈ మధ్యలో దాన్ని స్పిరిచువల్ సెకండ్ హెవెన్ స్పిరిచువల్ వరల్డ్ సైతాను వాడి దూతలు అక్కడే ఉండి మనుషులని శోధిస్తూ ఉంటాయన్నమాట ఇంకా ఈ చివరి రోజులలో ఎంత మందిని నరకానికి తీసుకెళ్ళాలి ఈ లోక ఆశలతో హృదయాన్ని నింపి జాగ్రత్తగా ఉండాలండి మనం అది భూమి కింద నీళ్ళు అడుగున అంటే రాహాబు జలభూతం అన్నారు చూడండి అక్కడ కూడా మంత్రశక్తులు తంత్రశక్తులు ఇవన్నీ వీటన్నిటి నుంచి ప్రభు మనకి విడుదలనివ్వాలన్నమాట ద్వితీయోపదేశకాండం పద్దెనిమిది పది పదకొండులో మీరు మీ పిల్లల్ని అగ్నిలో దహన బలిగా ఇవ్వద్దు జ్యోతిషులని సంప్రదించొద్దు మంత్రతంత్రాలు వాడకూడదు శకునములు చెప్పించుకోకూడదు భూతంలోని ఆవాహం చేయించుకోకూడదు ఇట్టి పనులు చేయవాన్ని యావే ఏవగించుకుంటాడు అని అంటుందన్నమాట ఈ తాయెత్తులు కట్టించుకోవడం మంచి రోజు చెడు రోజు ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ విడుదల కలిగింది మనకి విడుదల కలగాలి హై టైం అనమాట మంచి రోజు చెడు రోజు అవన్నీ మన దగ్గర బైబిల్లో ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పంది ఏది కూడా మనం విశ్వసించొద్దు చేయకూడదండి అది ఇంకా రెండవది వచ్చినట్లయితే యావే నామంను మీరు దుర్వినియోగపరచరాదు అంటే మనము హోలీనెస్ అంటూ గాడ్ దేవుని యొక్క ప్రత్యేకమైన బిడ్డలు పరిశుద్ధమైన బిడ్డలు ఒక్క మాటలో చెప్పాలంటే ఏసుప్రభు ప్రభులాగా జీవించాలి అని యావే దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు ఒక మాదిరిగా తన కుమారుడు ఏమంటాడంటే యేసుప్రభు నేను మాట్లాడే మాటలు నావి కాదు నా తండ్రి ఏది చెప్తే అదే చేశాను నేను మాటలు క్రియలు అన్నీ కూడా కడరా భోజన సమయంలో ఆయన చెప్తాడనమాట నన్ను తండ్రిని చూపించుకుంటున్నామేంటి ఫిలిప్పు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని అంటాడు అంటే ప్రతీది యేసుప్రభులాగా తండ్రి చిత్తాన్ని చేయడమే పరిశుద్ధత అండి తండ్రి ఏం చెప్తే అది మన హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు నివసిస్తూ తండ్రి చిత్తాన్ని మనకి ఎరిగిస్తాడనమాట అదే అనమాట దేవుని నామం వ్యర్థంగా వాడకూడదు మనం కొండ మీద కట్టబడిన ఇల్లు అంటారు యేస్ప్రభ అంటే కొండ మీద కట్టబడిన ఇల్లు జాల క్రిస్టియన్స్ అని మనల్ని అందరూ గమనిస్తూ ఉంటారండి వర్క్ ప్లేస్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి మనం రెండు కళ్ళతో చూస్తాం వాళ్ళు వెయ్యి కళ్ళతో చూస్తారు వీళ్ళు క్రిస్టియన్స్ అండి వీళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉందండి వీళ్ళ తిండి ఎలా ఉంది వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయి ప్రార్థన చేస్తారు కానీ నోటితో ఎలా మాట్లాడతారు ప్రతి ఒక్కటి నరకం కూడా గమనిస్తుందండి అన్నీ రికార్డ్ చేసి దేవుని దగ్గరికి తీసుకొస్తాడు సైతాన్ తీర్పు సమయంలో ఆ తర్వాత మూడోది విశ్రాంతి దినాన్ని మనం పాటించాలి ఈ పది ఆజ్ఞలు మరి దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు షరతులు ఇవి కండిషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య దేవునికి ఇజ్రాయెల్ ప్రజలకి మధ్యలో జరిగినటువంటి నిబంధనకి గుర్తు ఏంటంటే విశ్రాంతి దినం అన్నమాట అబ్రహంకి దేవునికి జరిగిన నిబంధనకి గుర్తు సున్నతి కదా చర్మాగ్రమ సున్నతి ఇక్కడ ఏంటంటే విశ్రాంతి దినం నిర్గమకాండ ముప్పై ఒకటి పదమూడులో దేవుడు చెప్తారు ఇది మనకి మన నిబంధనకి గుర్తుగా ఉంటుంది వివాహంలో నిబంధనకి గుర్తుగా తాళి ధరించు అంటారు కదా అలాగనమాట సో విశ్రాంతి దినం పాటించడం చాలా ముఖ్యమైంది ఆరు రోజులు మీ పని చేసుకోవచ్చు ఏడో రోజు దేవునికి విశ్రాంతి దినం పరిశుద్ధమైనది కనుక దేవుని సన్నిధిలో ఆరో రోజు దేవుడు ఆదాంని సృజిస్తే ఏడో రోజు ఆయన దేవుని సన్నిధిలో గడుపుతాడనమాట అప్పుడు దేవుని వాక్యాన్ని విని ఆ వారమంతా మరల దేవుని ఆత్మతో నడిపించబడతాం అన్నమాట చాలా ముఖ్యమైంది కానీ సైతాన్ చూడండి ఆదివారమే వర్క్ చేయాలని ఈ జాబ్లు ఇలా ఉంటుందక్క తప్పకుండా వెళ్ళాలి ఎంత తెలివిగా సటిల్ వేలో సైతాను ముఖ్యంగా యాంటీ క్రైస్ట్ స్పిరిట్ ప్రజల్లో పనిచేసి దేవుని సన్నిధిని మన హృదయంలోంచి ట్రూ వర్షిప్ని రాబ్ చేస్తాడండి వాడు నన్ను ఆరాధించాలి అంటే ఈ లోకాన్ని ఆరాధిస్తే ఆయనను ఆరాధించినట్లు ఎందుకంటే లోకాధిపతి సైతాన్గా ఉన్నాడనమాట ఆ తర్వాత తల్లిదండ్రుని గౌరవించండి మీరు చిరకాలం జీవిస్తారు ఈ మూడు దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయండి మొదటి మూడు ఆజ్ఞలు అంటే దేవుణ్ణి ప్రేమించాలి మనకి పూర్ణ హృదయంతో ఈ లోకంలో దేన్ని కూడా దేవుని స్థానాన్ని ఇచ్చి ప్రేమించకూడదు నీ కొడుకుని ఇచ్చేసాయి ఇచ్చేస్తాడు ఇష్మాయిల్ని పంపించేసాయి పంపించేస్తాడు ఆ తర్వాత అన్ని విడిచిపెట్టిరా విడిచిపెట్టేస్తాడు అబ్రహాం దేవుడు ఏది అడిగినప్పుడు ఆయన రెడీగా ఇచ్చేస్తాడు వీళ్ళేవరూ నాకు నీకంటే ఎక్కువ కాదు అని చెప్పనమాట అందుకే కొన్నిసార్లు మన గోల్డ్ కూడా పోతుంది నాది కూడా పోయింది దేవుడు పరిశుద్ధాత్మని ఇవ్వడానికి ముందు మేము చాలా పోగొట్టుకున్నాం ఈ లోకానికి సంబంధించిన ప్రభు చెప్పారు అమ్మ నీకు అది అవసరం అని నేను అనుకోలేదు నీకు ఇది అవసరం అనుకున్నాను నేను అవసరం అనుకున్నాను అందుకని నేను నీకు పరిశుద్ధ ఆత్మనిచ్చాను మన పిల్లలు చిన్నప్పుడు మట్టి తినేది మా పాప త్రీ ఇయర్స్ అప్పుడు అప్పుడు అచ్చి ఇచ్చి అని మట్టి తీసేసి చేతులు కడిగేవాళ్ళు ఈ లోకానికి సంబంధించిందంత అలాగే మట్టి ఎవరు తింటారంటే సైతాన్ అనమాట సైతాను కి శాపం నువ్వు మట్టిని తింటావు మనం అలా ఉండకూడదు దేవుని బిడ్డలైన మనము దేవుని వాక్యాన్ని భుజించి ప్రభులాగా మనం జీవించాలన్నమాట ఇప్పుడు ప్రార్థన చేసుకొని మరి మిగతాది వారం ధ్యానించుకుందాము ఈ కవనెంట్ అంతా మీరు చాలా సీరియస్గా వినండి దయచేసి పది సంవత్సరాల క్రితమే దేవుడు నా హృదయంలో ఈ భారం పెట్టారు నిబంధన గురించి ఒక పుస్తకం రాయమని ఆయన కృప ఉంటే ఇప్పుడు కంప్లీట్ చేస్తాను ప్రతి శనివారం ఉదయం ఏడు గంటలకి మీరు ఈ సందేశాన్ని వినండి మనం ఈ సినాయి ఒప్పందం నుంచి తర్వాత నూతన నిబంధన యేసుప్రభు కడరా భోజన సమయంలో శిష్యులతో చేసుకుంటారు అది పరలోకంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో జరుగుతుంది దాని గురించి మనం ధ్యానించుకుందాం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పరలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలిగిన గాక ప్రభావ మీరు ఎంతో ప్రేమతో ఇజ్రాయెల్ ప్రజల్ని అబ్రహాం సంతతి వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి సినాయి పర్వతం దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళతో మీరు ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందంలో నాయన మీరు వాళ్ళకి పది ఆజ్ఞలు ఇస్తూ ఉన్నారు మీరు నా ప్రజలు నా పవిత్ర ప్రజలు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన మీరు పాటిస్తే ఈ ప్రపంచంలో మీరే నా యాజక రాజ్యము నా పవిత్ర ప్రజలు నేను మీకు తండ్రిగా ఉంటాను నేను నాకు పిల్లలుగా ఉంటారు అని చెప్పారు మీ ఆజ్ఞల్ని మేము కూడా జాగ్రత్తగా విని పాటించడానికి చేయండి ప్రభా దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు పరిశుద్ధాత్మ యసగు నీతి శాంతి సంతోషం అని చెప్తున్నారు కనుక ఈ లోకాన్ని ప్రేమించకుండా నిన్ను ప్రేమించడానికి మేము నీకు సాక్షులుగా నీతిగా జీవించడానికి మాకు కృపని పరిశుద్ధాత్మని దయచేయండి యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీరు నిర్గమకాండం కాండం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చదువుకొని రెడీగా ఉండండి వచ్చే వారము మిగిలిన ఆజ్ఞల్ని మనం ధ్యానించుకుందాము

thank you